బాత్రూమ్ బాగుందా? విశాలంగా పర్లేదు. కానీ నేను ఇక్కడికి వచ్చినాయండి, ఇది బాత్రూమ్ ముందే. వా, బాత్రూమ్ నాకు నచ్చినట్టు విశాలంగా ఉంది. సో విషయం ఏంటంటే, యా విషయం ఏంటంటే, మేము విజయవాడకు వచ్చాము. ఎస్, సో విజయవాడలో విసాది ఈవెంట్ ఉంది, సాండ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో అలాగే విస వాళ్ళ అమ్మగారు, పెద్దమ్మ గారు కూడా వచ్చారు. వాళ్ళు విజయవాడ కనకదుర్గ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి. సో ఒక హోటల్ ఆగాము. మేమందరం మా బిడ్డలలో పడుకున్నాము. సో రీసా మాత్రం వెళ్ళి ఒక మూల కూర్చొని తన పంతం చేసుకుంటున్నారు, ఏదో ఐప్యాడ్ తన వర్క్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, తను ఎక్కడ ఉన్నా, లేకపోతే ఆ 5-స్టార్ హోటల్లో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా, ఎలా ఉన్నా తను తన పని చేసుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ అది బాత్రూమ్ ఉందో అని, ఇంకెక్కడో అని కాదు, తనకి కంఫర్ట్ ఉండి ఒక చోటు చూసుకొని అక్కడ కూర్చొని తన పంతం చేసుకుంటాడు ఏకాంతంగా. నేను రిసా గురించి గొప్పతనం అని చెప్పట్లేదు, గొప్ప అని చెప్పట్లేదు, తనలో నేను చూస్తుంది చెప్తున్నా అంతే. ఇది వేరే వాళ్ళు గొప్ప అనుకోండి, నేను మీరు ఎలా అనిపిస్తే అలా అనుకోండి, నెగిటివ్ అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే. బట్ నాకు రీసాలో కనబడింది, నేను చూపిస్తున్నా. సో అలా అంటే డౌన్ టు ఎర్త్ వ్యక్తి అనమాట రీసా. సో అందుకే జస్ట్ ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం ప్రసంగ. కభీ లగతా హే తీరే ఉమే రంగ సదా జైసే. కానీ ఇది బాత్రూమ్ ఉంది కదా, నీకేమేమి ప్రాబ్లం లేదా? అక్కడ కూర్చొని రాసుకోవచ్చుగా. భూల తుమారి అపనే ప్యారి మస్త రంగ గయ సారి మస్త జీని కే ఆగ విజయవాడ సిటీ బయట.